నందులో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మేమట కమిషన్ కోసం రీడిజైన్ చేసినామట. వత్సవా రాహుల్ గాంధీ నీకు దమ్ముందా? పోదామా రుద్రమ్మ కోట గారికి. మీ నాయన పేరు మీద రాజీవ్ గాంధీ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎట్లుందో చూద్దామా? నేనే దొరకపోతాను సార్ దమ్ముంటే. ఎటువంటి అదిష్టమైన కుళ్ళు ఆరోపణలు, చొల్లు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకు రీడిజైన్ చేసి సీతారామ తీసుకున్నాం? ఏం కారణం? కాంగ్రెస్ దద్దమ్మరు, తెలంగాణ దద్దమ్మరు, మీ గులాములు. మీరు ఏది చెప్తే అది పిచ్చి ప్రాజెక్టు పెట్టారు కాబట్టి వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమయ్యే ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం. నీకు తెలివి లేక దాని కమిషన్ కోసం మార్చింది. మాకు కావాలి నా కమిషన్, నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే. ఏమని కావాలి కమిషన్? మీలాగా మాది కమిషన్ల బతుకు కాదు, మేము పోరాటం చేసే బతుకు మాకు. 15 ఏళ్ళు కొట్లాన్ని మేము పేగులు దిగేదాకా ఎవడు కమిషన్ ఇచ్చింది మాకు? అన్నం తిన్నామో, అటుకులు తిన్నామో, ఉపాసం ఉన్నామో. మా రాజేందర్ తెలుసు 2000 నుంచి ఇలా ఎప్పటిదాకా కొట్లానేమో. మాకు అన్నాడు కమిషన్ ఎవడని ఇచ్చిన ఆడు మమ్మల్ని జైలు వేసిండు, పోలీసులు పట్టకపోయింది. మేము భయపడలే, భయపడకుండా కొట్టాన్నాం కాబట్టి. మీ అంగి గుంజే ప్రయత్నం చేసినాక, మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినాం కాబట్టి మీరు తెలంగాణ ఇచ్చింది. బాధ కలుగుతుంది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే వాస్తవం కాబట్టి. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అనే డూప్లికేట్ పనికి మాలిన స్కీమ్లను బంద్ పెట్టి ఇలా సీతారామ సాగర్ డిజైన్ చేసినాం. నేను తుమ్మల గారు కలిసి వచ్చినాం రోళ్లపాడ ప్రాజెక్టులో, మధ్యలో దిగినాం ఆ అడవిలో. అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసినాం 100% ఓ పూట ఎన్నుకో ముందో ముందు కాలువ తెచ్చుకుందాం, దాని తర్వాయిలో రోళ్లపాడ ప్రాజెక్టు కట్టుకుందాం. అది 19 టీఎంసీల ప్రాజెక్ట్. బయ్యారం చెరువు నింపుకుందాం, అవసరమైతే బయ్యారం కొద్ది సామర్థ్యం పెంచుకుందాం. సస్యశ్యామలంగా ఈ ఖమ్మం జిల్లా 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తాను. ఆ బాధ్యతని మనవి చేస్తా ఉన్నా. ప్రస్తుత కొత్తగూడెం, మహబాద్ అండ్ ఖమ్మం జిల్లాకు 10 లక్షల ఎకరాలకు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్. గవి వస్తే బతుకుతాం. వీడియో స్టోరీ చెప్పి, కథ చెప్పి, కూటమి గూటమి ఏం అన్నం పెడతాయి మనకి కూటాలు. చంద్రబాబు నాయుడు తెచ్చి ఇల్లెందులో బంగారు కిరీటం పెడతాడు మనకు. పెట్టిండా చంద్రబాబు నాయుడు మనకు టోపీ పెట్టిపోయింది తప్ప. ఈ టోపీ కానీ నమ్మితే మళ్ళా టోపే కాబట్టి జాగ్రత్త. ఈ టోపీ కాళ్ళు మనకేం చెయ్యరు, డెఫినెట్గా మళ్ళా టోపీ పెడతారు నమ్మితే. మీరు జాగ్రత్త ఉండాలని కోరుతా ఉన్న గంతే. ఎందుకంటే ఇది మన తర్వాత మారుస్తుంది. ఏదో అలవోకగా మోసపోయి గోసపోయి వేసి పడేస్తే ఆగమైపోతాం. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి. కనకయ్య గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఇల్లెందుకు నేనే వచ్చి కూర్చొని మీ పోడు భూముల ఈ సంవత్సరం నేను రాలే, ఈ టర్మ్ రాలే. కారణం మీద నాకు ప్లానింగ్కే టైం దొరకలే. కొత్త రాష్ట్రం, కొత్త కుండల ఈగది వచ్చినట్టు అన్ని అర్థం చేసుకోవాలి, మలచాలి, స్కీములు తయారు చేయాలి. చాలా చాలా మంచి స్కీములు తెచ్చినాం. ఉన్నదా అనండి ప్రపంచంలో రైతు బీమా ఎక్కడన్నా, రైతు బంధు ఏమైనా ఉన్నదా? ఇంకో ఆయన ముచ్చట కూడా చెప్పాలి, టైం అవుతుంది. నాగేశ్వరరావు గారు వస్తా సార్, వస్తా గ్యారంటీ. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు, వీళ్ళు ఎవ్వరు చేయరండి దద్దనగాలు. ఉక్కు ఫ్యాక్టరీ చెప్పమని నాగేశ్వరరావు అంటుంది. ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది. ఇవ్వని భిక్షం ఎత్తుకోం. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను నేను, ఇంకొక మాట. ఎస్, విత్ అథారిటీ, విత్ ఆల్ క్లారిటీ. ఆషామాజిగా చెప్పడం లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరా అని అడిగి ఈ నరేంద్ర మోడీకి ఇంకోటి ఉండే ఆడు మంత్రి, ఆయనకు 30 దరఖాస్తులు నేనే ఇచ్చిన, నాగేశ్వరం నేను పోయించిన. ఇక వాడు మేనర్లను కన్నా ఎక్కువ, మీరు ఈ రాయితీ ఇవ్వాలి ఆ రాయితీ నేనంటే ఇది ఇచ్చే బాధలు మేము ఇచ్చుకుంటూ అయిపోతాయి కదా బాబు. అందుకే కేంద్రం కేంద్రం జాంతానై సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేపించి ఫ్యాక్టరీ కూడా మన రాష్ట్ర ఆధ్వర్యంలో అవసరమైతే స్టార్ట్ చేస్తాం. దాన్ని వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తాం. మనకున్న వనరులన్నీ కూడా బ్రహ్మాండంగా వాడుకుంటాం, అద్భుతంగా వాడుకుంటాం. మిమ్మల్ని అవకాశం ఇవ్వమని కోరుతున్నా. మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా ఎన్ని పోరాటాలు చేసి ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదిరించినా భయపడకుండా ఏ పద్ధతిలో తెలంగాణ తెచ్చినామో అదే పద్ధతిలో రైతు బీమా ఇవ్వడు ఉన్నాదండి. ఆలోచించినామా? నిన్న నరేంద్ర మోడీ వస్తాడు ప్రధానమంత్రి దేశానికి, ఎన్ని పిచ్చి అవతారాలు మాట్లాడతారండి, పచ్చి అవతారాలు మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు, నేను ఒక మాట అడుగుతున్నా, 19 రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వం ఉంది, అలా ఒక్క దగ్గర రైతు బీమా ఉందా? ఒక్క దగ్గర రైతు బంధు ఉందా?
మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక దగ్గర 1000 రూపాయల పెన్షన్ ఉందా? ఒంటరి మహిళకు పెన్షన్ ఇస్తారా మీరు ఎక్కడన్నా? ఇప్పుడు వచ్చి జెండా పడుకున్నట్టే మేము బేకూ వాళ్ళకి మీకు ఓటే అన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అవలా పోసుకెళ్ళ కనపడుతున్నామా? పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఇక్కడ ఎవరు గొర్రెలు లేరు. ఇది పులిలాంటి తెలంగాణ పోరాటం చేసిన తెలంగాణ, ఇది ఉద్యమాల గడ్డ కాబట్టి మీకు తగు రీతిలో సమాధానం చెప్తది. ఈసారి ఎన్నికలు రుజువు చేస్తాయి. మీ అందరితో నా ప్రార్థన, ముందుకు చాలా చేయాల్సింది. నేను కంటున్న కళ 1 కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ప్రతి ఇల్లు కులం లేకుండా మతం లేకుండా ప్రతి గిరిజన సోదరుడు, ప్రతి దళిత సోదరుడు, ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడు, వెనుకబడ్డ కులాలలో బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు, ఓసీలలో కూడా ఎవరైతే దరిద్రులున్నారో వాళ్ళు అందరూ కూడా చిరునవ్వుతో బతికేటువంటి తెలంగాణ కావాలి. అది నా కళ, నాకు వేరే కళ లేదు. మీరు నాకు చాలా గౌరవం ఇచ్చినారు. పోయిన ఎలక్షన్లో ఎవరు న్యాయంబడి ఒంటరి పక్షిలాగా తిరిగితే గెలిపి డైరెక్ట్గా అధికారం ఇచ్చినారు. ఈసారి కూడా మీరు అధికారం ఇస్తే నేను కంటున్న కళ సాకారం చేసి మీకు అప్పగిస్తా బంగారు తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కోరికలను నెరవేర్చుకుందాం, ముందుకు పోదాం. కోరం కనకయ్య గారిని దయచేసి పెద్ద మెజార్టీ గెలిపించండి. మంచి నాయకుడు ఆయన, సిన్సియర్గా ఉండేవాడు, ఎవరికి మోసం చేసే వ్యక్తి కాదు, ఒక సాదా సీదా మనిషి. కనకయ్య గారిని గెలిపించండి, దయచేసి మీకు మంచి పనులను నేను చేసి పెడతాను మనవి చేస్తా ఉన్నా. నా మిత్రుడు రాజేందర్, దిండిగాల రాజేందర్ అన్నారు, ఇక్కడ వెంకటగౌడ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు. నేను రాజేందర్ని ఈసారి అకామిడేట్ చేయలేకపోయినా కానీ త్వరలోనే రాజేందర్ గారికి అత్యున్నతమైన పదవి వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకటగౌడ్ గారు కూడా స్థానికంగా మంచి చైతన్యం ఉండే నాయకుడు, ఆయన కూడా తప్పకుండా రాష్ట్ర స్థాయి గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఆ రకంగా ముందుకోదామని తెలియజేస్తూ కారు గుర్తు కోటేమే మిమ్మల్ని కోరుతూ చాలా పెద్ద పర్యటన ఉంది. అలా మీరు నాకు తెలియజేయాలని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.